कांग्रेस बीजेपी प्रभुत्व विप बालक सुमन मंडिपड्डारु तेलंगाणा अभिवृद्धिनि बीजेपी नेतलु अड्डुकुंटुन्नारनि तेलिपारु ढिल्लीलो कोट्लाडुकुने कांग्रेस बीजेपीलु हुजूराबाद उप एन्निकल्लो मात्रं कलिसि पनि चेयालनि चीकट्लो ओप्पंदं चेसुकुन्नायनि ध्वजमेत्तारु हुजूराबाद नियोजकवर्गं कमलापूर्लो जरिगिन पट्टभद्रुल आत्मीय सम्मेलनंलो प्रभुत्व विप बालक सुमन पाल्गोन्नारु ఇక్కడ ఉండేటటువంటి అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు సంతోషంగా ఉండేటటువంటి బంగారు తెలంగాణ దిశగా వడివడిగా అడుగులు టిఆర్ఎస్ ప్రభుత్వం వేస్తున్నటువంటి తరుణంలో మన కాళ్ళల్లో కట్టబెట్టడానికి జాతీయ పార్టీలు గాని కొంతమంది తిన్నింటి వాసాలు లెక్కబెట్టే తెలంగాణ ద్రోహులు గాని తెలంగాణ పచ్చబడడం ఇష్టం లేని కొంతమంది కుళ్ళుబోతులు గాని ఇవల్ల చాలా కుట్రలు చేస్తున్నారు ఇవల్ల ఏం జరుగుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ రెండు ఒకటైపోయినాయి అవి రెండు వేరువేరు జాతీయ పార్టీలు అనుకునేరు మీరు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవి వేరువేరు కాదు ఇవల్ల ఏమైందంటే భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ అయిపోయింది తెలంగాణలో టీ కాంగ్రెస్ టీ బీజేపీ లేవు భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ ఉంది సిగ్గు లేకుండా నిన్న ఇద్దరు ఒప్పుకున్నారు రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ ఆ కలిస్తే తప్పేంది బీజేపీలు కాంగ్రెస్లు కలవద్దా మాట్లాడుకోవద్దా అని కలిసేది ఉంటే ఓపెన్గా కలుసుకోవాలి చీకట్లు ఎందుకు కలుసుకోవాలి రహస్యంగా ఎందుకు మంతనాలు చేసుకోవాలి అంటే ఇవాళ వాళ్ళకు తెలంగాణ పచ్చబడడం ఇష్టం లేదు బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఇవాళ ఢిల్లీకి గులాములుగా మనల్ని చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ గుజరాతీలకు గులాములుగా మనల్ని చూసేటటువంటి పార్టీ బీజేపీ పార్టీ కానీ ఇవాళ తెలంగాణ ప్రజలే హైకమాండ్గా భావిస్తూ తెలంగాణ ప్రజలే బాసులుగా పనిచేస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుంది తప్ప ఆ రెండు పార్టీలు పనిచేయవు 28 రాష్ట్రాల్లో వాళ్ళకి తెలంగాణ ఒక రాష్ట్రం తెలంగాణనే వాళ్ళకి ఏకైక రాష్ట్రం కాదు కానీ టీఆర్ఎస్కు తెలంగాణని ఏకైక రాష్ట్రం వాళ్ళకున్న 100 అంశాల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఒక అంశం అవుతుంది వాళ్ళకు జాతీయ పార్టీలకు కానీ టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ఏకైక అంశం అవుతుంది తప్ప ఇంకోటి కాదు కాబట్టి ఆ రెండు జాతీయ పార్టీలు వాళ్ళకి కలిసిపోయి చీకట్లో ఒప్పందాలు చేసుకొని టీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలనేటటువంటి కుట్ర చేస్తూ ఉన్నాయి మొన్న మీరు చూసిర్రు మమతా బెనర్జీని దెబ్బ కొట్టడానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ను కేంద్ర పారామిలిటరీ బలగాలను కేంద్రంలో ఉండే అన్ని రకాల ఈడీ సిబిఐ ఐటీ మొత్తం వాళ్ళ జేబు సంస్థలు అన్నింటిని వాడి మమతా బెనర్జీని దెబ్బతీయాలని చూసారు కానీ అక్కడ బిడ్డలు బెంగాల్ బిడ్డలు బెబ్బుల లెక్క మొత్తం ఎదురు తిరిగితే భారతీయ జనతా పార్టీ లాగులు అంగిలు ఊడిపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ తెలంగాణలో కూడా డెఫినెట్గా అదే జరగాలి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో స్వీయ రాజకీయ అస్తిత్వమే ఉండాలి సొంత పార్టీ అయిన టీఆర్ఎస్ఏ ఉండాలి ఈ జాతీయ పార్టీలకు ఇక్కడ చోటు లేదనేటటువంటి విషయాన్ని మనం ప్రజల్లోకి బాగా తీసుకొని పోవాలి